నాడు నేడు కార్యక్రమం క్రింద అభివృద్ధి చేస్తున్న పనుల విషయమై విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ఎంఈఓలు ఇంజనీరింగ్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న నాడు నేడు పనులు త్వరగా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ కోరారు। పాఠశాల రూపురేఖలు సంపూర్ణంగా మారిపోయాయని ఆయన పేర్కొన్నారు। విద్యార్థులకు బల్లలు కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉండాలన్నారు। ప్రతి స్కూల్లో విద్యార్థులకు తగిన మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్ సెల్వి, మౌలిక వస్తుల కల్పన సలహాదారు మురళి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్, పార్వతీపురం ఐటీటీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కూర్మనాథ్, డిఈఓ జి నాగమణి తదితరులు పాల్గొన్నారు। ముఖ్యమంత్రి గారు ఈ 15,717 చెప్పి మేము దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి వచ్చాము। 15,715 స్కూల్స్ ఫేజ్ 1 నాడు జిల్లాలకి వచ్చి, అంటే మీ అందరితోటి ప్రతి వారం కూడా వీడియో కాన్ఫరెన్స్ చేస్తున్నాము। అండ్ వి ఆర్ ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ఈ ఫేజ్ 1। I would say a very challenging journey. ఎందుకంటే ఫేజ్ 1 నాడు నేడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలుమార్లు చెప్పడం జరిగింది। దట్ దిస్ ఇస్ అ లర్నింగ్ ఫేజ్। ఎందుకంటే మొట్టమొదటిగా ఒక మేజర్